ప్రయాణించి దేశంలో విప్లవోద్యమ పురోగమనంలో నా వంతు బాధ్యత నెరవేర్చాను. అయితే దేశంలో విప్లవ పునాదులు బలంగా పడినాయి. కానీ విప్లవోద్యమం పూర్తి అయి మనం కోరుకున్న సమాజం అంటే నూతన ప్రజాస్వామిక విప్లవం, సోషలిజం రాకపోయినప్పటికీ ఆ మార్గంలో చాలా ముందుకు పురోగమించాము. ముఖ్యంగా విప్లవోద్యమ విజయానికి అనేక అంశాలు తోడు కావాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా ప్రజలు ముందుకొచ్చినప్పుడే విప్లవోద్యమం విజయవంతం అవుతుంది. రాబోయే రోజుల్లో ప్రజలు మరింత గట్టిగా నిలిచి విప్లవోద్యమం తప్పనిసరిగా విజయం కోసం పోరాడతారు, అందులో సందేహం లేదు. కొత్త బిడ్డకు తల్లి జన్మనివ్వడానికి మంత్రసాని లాంటి పని పార్టీ చేస్తుంది. ఈ కర్తవ్యాన్ని పార్టీ గొప్పగా నెరవేర్చగలదు. ప్రస్తుత ప్రభుత్వాలు ఎన్ని పాట్లు పడినా ప్రజలను మభ్యపెట్టలేరు. పాలక వర్గాలైనా సామ్రాజ్యవాద దళారి నిరంకుశ బూర్జువా భూస్వామ్య వర్గాలను అధికారం నుండి కూలదోసి దేశంలో కార్మిక వర్గ నేతృత్వంలో విప్లవాన్ని విజయవంతం చేయడం ఖాయం. విప్లవ సంప్రదాయాలకు ఎలాంటి హాని జరగకుండా ప్రవర్తిస్తారని బలంగా కోరుకుంటూ